వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎమ్ఐ డిఫెన్స్ యూట్యూబ్ ఛానల్ సో అందరికీ ఒక పోస్ట్ ప్రిపరెన్స్ అనేది చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఏది వేకెన్సీ ఎక్కువ ఉంటే అది పెట్టేసుకుంటారు సో లాస్ట్లో మార్క్స్ వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత మార్క్స్ అనేది ఎక్కువ గెయిన్ చేస్తారు అప్పుడు వాళ్ళు ఏదైతే పెట్టుకుంటారో అదే వచ్చే ఛాన్సెస్ ఉంది ఇట్లా నాకు చాలామంది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉందా అనేసి చాలామంది నన్ను అడిగారు బట్ ఆ ఛాన్సెస్ అయితే లేదు అనేసి నేను లాస్ట్ నోటిఫికేషన్ కూడా చెప్పాను అండ్ దాని ముందు నోటిఫికేషన్ కూడా చెప్పాను సో ఇప్పుడు కూడా మిస్టేక్ చెయ్యకండి ఇక్కడ మనకు ఏంటంటే ప్రతిసారి ఎన్సిబి కానీ అట్లాంటివి యాడ్ అవుతుండేది కొత్త కొత్తవి సో నాక్రోటిక్స్ కంట్రోల్ బ్యూరో అని తర్వాత ఐబీఈ సంబంధించింది ఎన్ఐఏ అనేసి సో ఇట్లా యాడ్ అవుతుండేది అనమాట సో బట్ ఈసారి ఏంటంటే ఎన్ఐఏ అనేది లేదు అండ్ ఎన్సిబి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనేది లేదు ఈ రెండు పోస్ట్ అనేది లేదు సో కామన్గా ఏడు పోస్టులు అయితే ప్రస్తుతానికి మన వేకెన్సీస్లో అయితే ఉన్నాయి సో ఇవి కొత్తగా యాడ్ అవుతాయంటే యాడ్ అవ్వవు హండ్రెడ్ పర్సెంట్ యాడ్ అవ్వదు దానికి సంబంధించింది ఆప్షనే లేదు ఎందుకంటే మనం ప్రిఫరెన్స్ పెట్టుకుంటాం కదా ఆల్రెడీ ఆన్లైన్ చేసేటప్పుడు సో తర్వాత వాళ్ళు యాడ్ ఇచ్చినా కూడా అవకాశం లేదు సో కాబట్టి అది ఎన్సిపి కానీ ఎన్ఐఏ కానీ యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదు సో ఇక్కడ ఫ్యామిలీకి అండ్ ఫోర్సెస్ ఎక్కడెక్కడ దగ్గర సో అవన్నీ కన్సిడర్ చేసి నేను ఒక పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేసి నేనైతే అనుకుంటున్నాను సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒక బెస్ట్ అనేది చూస్తుంది ఎందుకంటే ఈ మిస్టేక్ చేసి చాలామంది అయితే తప్పు చేశారు మీరు మాత్రం ఈ మిస్టేక్ మాత్రం చేయకండి సో ఇక్కడ నా ఒపీనియన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ సిఏఎస్ సిఏఎస్ఎఫ్ ఇస్తున్నా ఫస్ట్ ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇది గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థలకు మాత్రమే సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి దీనికి ఫ్యామిలీ చాలా బెటర్గా ఉంటుంది సో అదైతే తీసుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి నా సజెషన్ అది అండ్ సెకండ్ వచ్చేసి ఎస్ఎస్ఎఫ్ ఎస్ఎస్ఎఫ్ ఇది సెకండ్ నా పోస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకంటే సెక్రటేరియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇది ఒక్కడనే ఉంటుంది ఫోర్సు అండ్ ఎక్కడ అటు వెళ్ళడానికి అయితే అవకాశం పెద్దగా ఉండదు సెక్యూరిటీరియల్ సెక్రటేరియల్ సెక్యూరిటీ ఫోర్స్ కాబట్టి ఒక్కడనే ఉంటుంది సో ఇది ఫ్యామిలీకి నా సెకండ్ ప్రిఫరెన్స్ అనమాట అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి నేనైతే సిఆర్పిఎఫ్ ఇస్తున్నా ఎందుకు బ్రదర్ సిఆర్పిఎఫ్ ఇస్తున్నారు ఇది చాలా హార్డ్ డ్యూటీగా అంటే ఒకటే బ్రదర్ సిఆర్పిఎఫ్ ప్రతి ఒక్క స్టేట్లో ఒక్క రెండు మూడు ఫోర్సులు ఉన్నాయి అంటే రెండు మూడు బెటాలియన్లు ఉన్నాయి సో కాబట్టి మీరు హోమ్ టౌన్లో డ్యూటీ చేసినట్టు ఉంటుంది సిఆర్పిఎఫ్ అయితే సో కొన్ని ఏరియాస్లో ఫ్యామిలీ అలౌస్ ఉండదు బట్ ఒక మూడు సంవత్సరాలు చేసిన తర్వాత మ్యాక్సిమం అన్ని ఏరియాస్లో ఇప్పుడు ఫ్యామిలీస్ అనేది అలౌ అనేది ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ సిఆర్పిఎఫ్ అనేది ఇస్తున్నాను ఎందుకు అంటే ప్రతి ఒక్క స్టేట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉంది మూడు ఉన్నాయి సో వైజాగ్లో ఉంది సో ఇట్లా దగ్గర 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 మన సౌత్లోనే చాలా ఉన్నాయి దగ్గర దగ్గర మనం ఇక్కడ నియర్ బై చేసినట్టు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీబీపీ ఉందనుకోండి సో మన దగ్గర ఉంది ఎస్ఆర్ ఐఫిల్స్ ఓన్లీ అటు సైడే చేయాల్సి వస్తుంది నార్త్లోనే చేయాల్సి వస్తుంది కాబట్టి నా ప్రిఫరెన్స్ చాలా క్లారిటీగా క్లియర్ కట్గా ఉంటుంది కాబట్టి చూడండి అండ్ సెక థర్డ్ వచ్చే ఫోర్త్ వచ్చేసి ఎస్ఎస్బి ఇస్తున్నా బ్రదర్ ఎస్ఎస్బి ఫోర్త్ ఆప్షన్ అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఐటీబీపీ ఇస్తున్నా సిక్స్త్ వచ్చేసి అస్సాం రైఫిల్స్ సెవెంత్ బిఎస్ఎఫ్ బీఎస్ఎఫ్ అనేది లాస్ట్ పెట్టుకోండి బ్రదర్ ఎందుకంటే ఎక్కడైనా మీరు బార్డర్లోనే చేయాల్సి వస్తుంది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సో దానికి చాలా తక్కువ ఫ్యామిలీ అలౌస్ ఉంటుంది బట్ బిఎస్ఎఫ్ అనేది లాస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి అస్సాం రైఫిల్స్ వచ్చేసి సిక్స్త్ పొజిషన్ పెట్టుకోండి ఎందుకంటే అది నార్త్లోనే చేయాల్సి వస్తుంది మన సౌత్కి రావడానికి అవకాశం అనేది లేదు ఐటీబీపీ మన సౌత్లో కూడా ఉంది సో ఇక్కడ మన తమిళనాడులో ఉంది మధురైలో తమిళనాడు మధురైలో కూడా ఐటీబీపీ ఉంది మనకు నియర్ బై కూడా ఉన్నాయి కాబట్టి ఐటీబీపీ ఫిఫ్త్ ఆప్షన్ అనేది పెట్టుకోండి ఓకేనా అండ్ ఎస్ఎస్బి సశస్త్ర సింబల్ ఇది కూడా మన దగ్గరలో ఉంది కాబట్టి ఇది ఫోర్త్ ఆప్షన్ ఇది పెట్టుకోండి థర్డ్ ఆప్షన్ సిఆర్పిఎఫ్ అండ్ సెకండ్ ఆప్షన్ ఎస్ఎస్ఎఫ్ ఫస్ట్ ఆప్షన్ సిఎస్ఎఫ్ ఇది క్లియర్ కట్గా బ్రదర్ ఈ విధంగా పెట్టుకోండి మీకు మంచి అవకాశం అనేది ఉంటుంది తర్వాత మీరు లాస్ అనేది ఇవ్వకుండా ఉంటుంది మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు సిఎస్ఎఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈసారి సిఎస్ఎఫ్ పెట్టుకోండి అండ్ మంచి పోస్ట్ అది మంచి ఫ్యామిలీకి మంచిగా ఉంటుంది ఫీమేల్కి కూడా చాలా బాగుంటుంది అండ్ ఫీమేల్కి సేమ్ సిఎస్ఎఫ్ ఎస్ఎస్ఎఫ్ ఫస్ట్ సెకండు అదే ఫీమేల్కి వచ్చేసి ఎందుకంటే అవి చాలా బెటర్ సిఆర్పిఎఫ్ కూడా సేమ్ వాళ్ళకు కూడా ఇక్కడ దగ్గరలోనే అన్ని బెటాలియన్లు ఉన్నాయి కాబట్టి సిఆర్పిఎఫ్ కూడా పెట్టుకోవచ్చు ఇది పోస్ట్ ప్రిపరెన్స్ బ్రదర్ ఎవరు మిస్టేక్ చేయకండి ఒకటికి పదిసార్లు వీడియో చూసి ఆప్షన్ అనేది పెట్టుకోండి సో ఆప్షన్ వైజ్గా చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ చూడవచ్చు ఫస్ట్ వచ్చేసి బి అండ్ సెకండ్ వచ్చేసి హెచ్ థర్డ్ వచ్చేసి అండ్ ఫోర్త్ వచ్చేసి డి ఫిఫ్త్ వచ్చేసి ఈ సిక్స్త్ వచ్చేసి ఎఫ్ సెవెంత్ వచ్చేసి ఏ ఈ విధంగా పెట్టుకోండి ఇది నా పోస్ట్ ప్రిఫరెన్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం